వడ్డర్ల హక్కుల సాధనకై అనంతపురం జిల్లాలో వడ్డర్లందరూ ఏకమయ్యారు. హిందూపురంలో సాయిరాం ఫంక్షన్ హాల్లో వడ్డర్ల ఆత్మీయ సభ జరిగింది. వడ్డర్ల హక్కుల సాధనకై ఈ ఆత్మీయ సభ నిర్వహించారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది మంది వడ్డర్లు అక్కడికి విచ్చేశారు. రాష్ట్రంలో గల దాదాపుగా 45 లక్షలకు పైచిలుకుగా ఉన్నటువంటి వడ్డర్లను ఎన్నికల సమయంలో ఉత్తితి హామీలు ఇచ్చి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండూ మోసం చేశాయని వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకంఠపురం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ పార్లమెంట్